హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా పొలం పార్పనికి వెళ్తున్నాం కదా. ఆ దూరంగా ఉన్నాయి చూసారు ఆ కొండలు, ఆ కొండల దగ్గర వరకు వెళ్ళాలి. చుట్టుపక్కల వర్షం నార్మల్గా లేదు, వర్షం పడుతుంది ఫ్రెండ్స్. వెళ్దాం రండి. మాకైతే ఇక్కడ చాలా కుక్కలు దొరికాయి. మీకైతే వీడియో లాస్ట్లో చూపిస్తాము, వీడియో చివరి వరకు చూడండి. మా వీడియోకి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాము. పొలంకి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ పోవాలి, చెప్పులు కూడా వేసుకోకూడదు, ఎందుకంటే జారిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. వెళ్తున్న దారిలో వర్షం అయితే స్టార్ట్ అయింది, అందుకే ముందు జాగ్రత్తగా నేనైతే తల కప్పుకోవడానికి కవర్ తీసుకొచ్చాను. ఈ వర్షాల కారణాల వల్ల పొలాలు అయితే నిండుగా నిండి ఉన్నాయి. సో ఇలాంటి ప్లేసెస్లో అయితే చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. వర్షంలో పార పనికి వెళ్తున్నాం. వర్షం అయితే గట్టిగా పడుతుంది ఫ్రెండ్స్. నేను, మా తమ్ముడు, మా ఫాదర్ వెళ్తున్నాము. మా అయ్య ముందు వెళ్తుండు. చూడండి, ఇటు టోపీకి బదులు ముచ్చి కవర్ తోసుకున్నాడు తల్లు. చుట్టుపక్కల పొలాలే ఫ్రెండ్స్. వెళ్ళి ఎలా పని చేస్తాము, ఏటో ఇప్పుడు పని చేయలేదు. మేమైతే పారలు పట్టుకొని వెళ్తున్నాము, ఎందుకంటే మా పొలంలో పార పని చేయాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ ప్రశాంతత వాతావరణం ఇంకెక్కడ ఉండదు ఫ్రెండ్స్. చల్లని వాతావరణంలో స్వచ్ఛమైన గాలి చాలా ప్రశాంతతగా అయితే అనిపిస్తుంది. అలా పొలాల గట్ల నుండి నడుచుకుంటూ పోతుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఇప్పుడు మనం అయితే దగ్గరికి వచ్చేసాం. ఆ కొండ దగ్గరలో ఉన్నదే మా పొలం. చాలా బురదగా ఉంటుంది నడుచుకుంటూ పోయేటప్పుడు, చూసుకొని నడవాలి. మొత్తానికి అయితే పొలంకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది యాక్చువల్లీ పొలం కాదు, గుడ్డి. ఇది పొలంగా చేస్తున్నాము. ఇదిగోండి, ఇది ఆ పక్కనున్న పొలం మాది. ఇంక ఇదిగోండి ఈ సైడ్, ఈ సైడ్ ఈ అంత మావి. ఇంకా ఈ అంత క్లీన్ చేసుకోలేదు, క్లీన్ చేయించుకుంటాం తొందరలోనే. సరే రండి, చూపిస్తా అక్కడికి. ఇప్పుడిప్పుడే ఇంకా వర్షం తగ్గింది. పొలాల దగ్గర జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇలా జారిపోతాం. పెద్ద పనోడివే చూడండి. ఇదిగోండి, ఇది దున్నే కదా. ఇదిగో ఇదే అంటే ఇప్పుడు పార పని చేయాలి. ఈ పక్కదే మాదే, ఈ పక్కన ఇదే. ఇది ఇంకా క్లీన్ చేయలేదు ఇటు సైడ్, అది క్లీన్ చేయాలి. ఈ చెట్టు నేరేడు చెట్టు, ఇది కొట్టదలుచుకోలేదు అసలు. ఇలానే ఉంటుంది, ఇది ఫలాలను ఇస్తుంది కదా నేరేడు పళ్ళు, నా లాంటి కర్రీ ఫలాలని. అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మాకు జాయింట్లు జారిపోతాయి, ఫిలిమెంట్లు రాలిపోతాయి. అంటే ముందుకెళ్దాం, అది కూడా చూపిస్తా. ఇదంతా మందే. ఇప్పుడైతే మేము పని స్టార్ట్ చేసాము, తెలిసి తెలియని పనితో చేస్తున్నాము. పని చేస్తున్న మధ్యలో చాలా వర్షం అయితే పడింది, అయినా మా నాన్న ఆగకుండా వర్షంలో పని చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక విధంగా పని అయితే స్లోగా చేస్తున్నాము. నేనైతే వీడియో పేరుతో పని అయితే ఎక్కువ చేయలేదు, మా నాన్న అన్నయ్య ఎక్కువ పని చేశారు. వాళ్ళిద్దరూ ఒక సైడ్ వర్క్ చేస్తుంటే నేను మాత్రం పెద్ద పుడింగ్లా ఒక్కడినే ఒకవైపు చేస్తున్నా. ఒక్కడినే ఒకవైపు చేస్తుంటే పని అయితే చాలా కష్టంగా అనిపించింది. అందుకే పెద్దలు అంటారు, ఐక్యమత్యమే మహాబలం అని చెప్పేసి. ఇదంతా నా వల్ల కాదురా బాబు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళతో కలిసి పని స్టార్ట్ చేశాను. పని అయితే చాలా కష్టంగా అనిపించింది. మొత్తానికి అయితే అదిగోండి ఆ పొలం, నెక్స్ట్ ఇదిగోండి ఈ పొలం కంప్లీట్ చేసాము. మొత్తానికి పని అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చెయ్యలు బొబ్బలు ఎక్కిపోయినాయి. ఏదైనా చేయి చూపి. అట్లుంటుంది మనతోని, పని చేయలేం కష్టం. ఏదో అనుకుంటాం కానీ చేయడం చాలా కష్టం. రెస్పెక్ట్ ఫార్మర్స్. ఓకేనా, థ్యాంక్ యూ. అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇంటికి. లవ్ యూ, బాయ్ ఆల్. 2000 years later. అయ్యబాబోయ్, ఎన్ని కుక్కలో చూడండి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్ ఎంత కుక్కులే గట్టు పైన దిగుండి గట్టు మొత్తం కుక్కలు అయిపోయినాయి మా బాబోయ్ ఇటు మొత్తం అయిపోయినాయి చూడండి ఇదిగోండి చూడండి అలా లోపల కూడా ఉన్నాయి ఇదిగోండి లోపల ఉన్నాయి ఇదిగోయి ఇదిగోండి మొత్తం చిన్న చిన్న మొగ్గలు ఇదిగోండి ఫుల్ బోల్డ్ చూడండి ఇదిగోండి ఇక్కడ ఈ లోపల ఇదిగోండి బాబోయ్ చాలా అయిపోయినాయి ఫ్రెండ్స్ మొత్తం కుక్కలే Thank you.